తాడిదన్నే ఓడంటే తలదన్నే వాడు మరొకడు ఉంటారన్నది సామెత ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళిద్దరిలో జగను చంద్రబాబుల్లో ఎవరు ఏంటి అనేది ఇక తేల్చేది తేలాల్సింది రాబోయే రోజుల్లో చంద్రబాబుని ఒంటరిని చేయడం కోసం జగన్ పవన్ని అట్లాగే బీజేపీని దూరంగా పెట్టడం కోసం శతవిధాల ప్రయత్నించారు జగన్మోహన్ రెడ్డి దమ్ము ఉంటే నువ్వు ఒంటరిగా పోటీ చేయి అంటూ వైసీపీ వాళ్ళు పదే పదే ఛాలెంజ్లు వేసడం అట్లాగే ఒంటరిగా పోటీ చేసే దమ్ము నీకుందా అంటూ తెలుగుదేశం పార్టీని క్వశ్చన్ చేయడం ఇట్లా పవన్ని తెలుగుదేశాన్ని పదే పదే క్వశ్చన్ వేసిన తర్వాత వాళ్ళు అది వీళ్ళ ఎత్తుగడ అంటే ఒక వైసీపీ వాళ్ళని దూరంగా ఉంచాలి వాళ్ళలో ఎమోషన్ రెచ్చగొట్టే అని ప్రయత్నించి అది విఫలమైంది ఎందుకంటే ఇక అలాగా వాళ్ళ ట్రాప్లో మనం ఎందుకు పడాలి అని వీళ్ళు ఒకటవుతున్నటువంటి పరిస్థితి అయితే బీజేపీ మాత్రం ప్రాక్టికల్గానే తను ఆల్టర్నేటివ్ ఈ ట్రిప్పు పవన్ తోడుంటే ఓకే పవన్ తోడు లేకపోతే నెక్స్ట్ ట్రిప్కి ఆల్టర్నేటివ్గా మేమే అని చూపించుకోవడం కోసం అని అదైతే ఒంటరిగా ఉండటానికే సిద్ధపడుతుంది అయితే ఇక్కడ మరొక ఎత్తుగడల్లా చంద్రబాబు గారు వేస్తుందలా కమ్యూనిస్టులతో ఆల్రెడీ మంతనాలు పూర్తయిపోయినాయి అటు కమ్యూనిస్టులు తెలుగుదేశం పార్టీ జనసేన ఒకటే కాబోతున్నాయి అంటే ఎత్తుకి పై ఎత్తు అదే సందర్భంలో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు హయాంలో రైతు రుణమాఫీ అన్నటువంటి దాన్ని అట్లాగే డ్వాక్రా రుణమాఫీలో అది సగం జరగటం ఇదేమో అస్సలు జరగకపోవటం అన్నటువంటి పాయింట్ రైట్ చేస్తా నవరత్నాలు ఇచ్చామంటున్నారు కాబట్టి దానికి పోటీగా ఎత్తుగడల్ని తీసుకురావడానికి అందులో ఉచిత విద్యుత్తు ఒకటి రెండవది వచ్చేటప్పటికి ఈ నవరత్నాలకి ఇచ్చేటువంటి వాటికి బదులుగా నగదు బదిలీ పథకం లాంటి వాటిని అంటే పేరు ఈ నవరత్నాలని కాకుండా వేరే పేర్లతో ఇవ్వడానికి ఒక స్కెచ్ తయారు చేస్తున్నారు ఇప్పుడు పీకే టీం ఎట్లయితే వీళ్ళకుందో అటు రాబిన్ శర్మ టీం అదే పీకే నుంచి బయటికి వెళ్ళినటువంటి రాబిన్ శర్మ టీం అటు ఉంది కాబట్టి వాళ్ళ ద్వారా మరిన్ని గ్యాస్ బండలు ఏడాదికి ఆరు గ్యాస్ బండలు ఫ్రీ అన్నటువంటి కోణం అట్లాగే కరెంటుకు సంబంధించినటువంటి కోణం మరోవైపున రేషన్ పరంగా వచ్చేటప్పటికి పంచదార కందిపప్పు చింతపండు ఈ మూడు కూడా ఇస్తామని ఒక్కోటి కేజీ కేజీ చొప్పున ఏది కందిపప్పు రెండు కిలోలు అలాగే పంచదార రెండు కిలోలు అలాగే చింతపండు కేజీ చొప్పున ఏది సగం రేట్లకే ఇస్తామన్నటువంటి రూట్లో ఇలాంటివన్నిటిని కూడా స్కెచ్ తయారు చేస్తున్నట ఏదైతే జగన్ చేయలేకపోయిన వాటిని తాము చేస్తామన్నటువంటి రూట్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అట్లాగే ఎవరైతే ఇప్పుడు క్రిందసారి చంద్రబాబు కట్టతానని చెప్పి మధ్యలో ఆగిపోయినటువంటి వాళ్ళని జగన్ గట్టిస్తున్నారు కాబట్టి అవి పూర్తి చేసి ఇస్తారు కాబట్టి ఫస్ట్ ఫేజ్లో అదిగో మేం గట్టినే ఇవ్వగలిగాడు కానీ ఆయనైతే ఏం గట్టించలేకపోయాడు రేపైనా సరే మేమే గట్టించగలం అని చెప్పి ఈవెన్ మధ్య తరగతి కూడా హౌసింగ్ అన్నటువంటి రూట్లోకి తీసుకుని వచ్చేటువంటి ప్లాన్ చేస్తున్నారని వినబడుతుంది ఏం జరుగుతుందో చూడాలి కదా